వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చిన్న చిన్న బోండాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు దోశ పిండి పులవకుండా అప్పుడే గ్రైండర్ వేసి రెడీగా ఉన్న ఇన్స్టెంట్ దోశపిండి, ఆ దోశపిండికి సరిపడా సాల్ట్, ఆయిల్, డీప్ ఫ్రైకి బోండాలు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్, దీంట్లోకి టచ్కి కారం తయారు చేసుకోవడానికి ఆ కారానికి సంబంధించిన వస్తువులు చూద్దాం. 2 నిమ్మకాయలు, 1 స్పూన్ ఉప్పు, 1½ స్పూన్ కారము, 2 ఉల్లిపాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, 1 ఎండుమిరపకాయ. ఇప్పుడు బోండాల తయారీ విధానం చూద్దాం. ముందుగా సాల్ట్ వేసుకొని, ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకొని దోశ పిండిని కొంచెం థిక్గా కలుపుకోవాలి. ఇలాగే దీనికి ఇంకా వాటర్ కలపక్కర్లేదన్నమాట. ఈ లోపల ఇది కలిసే లోపల స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక బాండి పెట్టుకోవాలి. దోశ పిండి బోండాలు వేసుకోవడానికి అనేది అవి ఫ్రై అయ్యే బాండి పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆ ఆయిల్ కాగుతూ ఉంటుంది, ఆయిల్ కాగాక బోండాలు వేసుకోవాలి. ఈ బోండాలు ఇది కాగే లోపల మనం కారం రెడీ చేసుకుందాం. కారం రెడీ చేసుకోవడానికి ఫస్ట్ ఈ లెమన్ అనేది పిండేసుకొని జ్యూస్ తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ జ్యూస్ తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ జ్యూస్లో 1 స్పూన్ సాల్ట్ వేసాం. ఆల్రెడీ మనం ఇది మెజర్మెంటే కాబట్టి పెద్ద స్పూన్తో కారం వేసాము, అదే స్పూన్తో 2 స్పూన్లు కారము సాల్ట్ వేసాము, అదే స్పూన్తో 2 స్పూన్లు కారము. ఈ రెండింటిని బాగా ఈ నిమ్మరసంలో బాగా కలుపుకోవాలి. అన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ ఆయిల్ కాగే లోపల మనకి కారం కూడా రెడీ అయిపోద్ది. చిన్న చిన్న తాలింపు బాండి పెట్టేసుకొని పక్కన పై మీద దానికి తాలింపు వేసేసుకుందాం. చూడండి, తాలింపుకి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ తాలింపు గింజలు, ఈ ఆయిల్ కాగానే ఈ తాలింపు గింజలు ఇవన్నీ దాంట్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఎండుమిరపకాయ, ఈ తాలింపు కూడా కాగింది. ఈ తాలింపుని 1-2 మినిట్స్ చల్లారనిచ్చి ఈ నిమ్మరసంలో కలపాలి. మరీ అంత వేడివేడిగా కూడా కలపకూడదు. 1-2 నిమిషాలు చల్లారించి ఈ కారంలో కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ లోపల మనకి ఈ ఆయిల్ అనేది కాగిపోయింది. ఈ బోండాలు అనేది ఎలా వేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. చిన్న చిన్న బోండాలు అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. జస్ట్ మనం ఫింగర్తో అలా అనేసుకుంటే చిన్న చిన్న బోండాలు బాగా వచ్చేస్తాయి. ఇవి వేసుకొని అటు ఇటు కొంచెం కాల్చుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. అవి తీసినప్పుడు మనము జల్లె బుట్ట అలాంటి వాటిల్లో వేసుకుంటే ఏదైనా ఆయిల్ పీల్చినా కూడా ఆయిల్ అనేది వచ్చేస్తుంది బయటికి నీట్గా. బోండాలు కాలేయండి, బాగా కలర్ రెడ్ కలర్ కొంచెం బ్రౌనిష్గా వచ్చినాయి. ఇవి తీసేసుకొని ఇట్లా జల్లెడ దాంట్లో వేసుకున్నామంటే ఆయిల్ ఏదైనా ఉంటే అడుక్కి దిగేసిద్ది నీట్గా. ఇలా చూడండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. ఆల్రెడీ మనకి తాలింపు గింజల్లో అనేది చల్లారిపోయినాయి, ఈ నిమ్మరసంలో కలిపాము. ఈ కారం కావాలంటే ఇంకొంచెం లిక్విడ్గా కూడా కలుపుకోవచ్చు. దీంట్లోకి ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కదా, ఇవి కనుక నంచుకొని తింటే ఈ బోండాని చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అసలు వదలనే వదలరు అనమాట, ఎంతో ఇష్టంగా బాగా ఇష్టపడతారు. పిల్లలు ఇష్టంగా తింటారు, వదలరు. మనకు చాలా ఫాస్ట్గా 10 మినిట్స్లో చిన్న చిన్న బోండాలు అనేది తయారైపోతాయి. మనం చేతితో వేసుకోవడానికి కష్టంగా ఉండేవాళ్ళు ఒక చిన్న స్పూన్ తీసుకొని స్పూన్తోనైనా పిండిని ఆయిల్లో వేసేసుకోవచ్చు అనమాట. బోండాలు ఎంతో టేస్టీగా చాలా ఫాస్ట్గా చిన్న చిన్న బోండాలు రెడీ అయిపోయాయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.